బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ కొత్త మలుపు తిరిగింది. అతనిది ఆత్మహత్యే కాదు హత్యే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. సుశాంత్ మరణానికి సంబంధించి కొత్త విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుశాంత్ చనిపోవటానికి ముందు అతని ఫ్లాట్ లో సీసీ కెమెరాలను ఆఫ్ చేశారని చెప్తున్నారు. అలాగే సుశాంత్ ఆత్మహత్య చేసుకోవటానికి ముందు రోజు రాత్రి కొంతమంది స్నేహితులు అతని ఇంటికి వచ్చారని సమాచారం. అప్పుడు అతని ఫ్లాట్ నుంచి ఒక శబ్దం వినిపించిందని, అయితే అది డిప్రెషన్ లో అరిచే అరుపు కాదని అంటున్నారు. ఇక సూసైడ్ కోసం సుశాంత్ ఉపయోగించిన తాడు మీద అతని చూపుడు వేలు, మధ్య వేలు, చిటికన వేలు గుర్తులు మాత్రమే ఉన్నాయని, మిగిలిన వేలు గుర్తులు లేవని చెప్తున్నారు. ఇదిలా ఉంటే సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తికి సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. సుశాంత్ ఆత్మహత్యకు ముందు రియా చక్రవర్తి సుశాంత్తో ఉన్న ఫోటోలన్నింటినీ సోషల్ మీడియా నుంచి తొలగించినట్లు సమాచారం. అంతేకాకుండా రియాతో క్లోజ్ గా ఉంటే చంపేస్తామంటూ కొంతమంది సుశాంత్ను బెదిరించారని వార్తలు వస్తున్నాయి. సుశాంత్ ఏదో ఒక రోజు ఆత్మహత్య చేసుకుని చనిపోతాడంటూ పాత తరం దర్శకుడు నిర్మాత మహేష్ భట్ అన్నారని, అది ఇప్పుడు నిజమైందని సుశాంత్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి, మహేష్ భట్ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటన్నింటితో పాటు సుశాంత్ని మానసికంగా వేధించారని, అతనికి సినిమాలు రాకుండా చేయటమే కాకుండా వెబ్ సిరీస్ కాంట్రాక్టులకు సంబంధించిన డబ్బులు కూడా రాకుండా చేశారని సుశాంత్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకు సుశాంత్ ని చూసి కొంతమంది ఓర్వలేకపోయారని, వారంతా కలిసి సుశాంత్ జీవితంతో ఆడుకున్నారని సుశాంత్ అభిమానులు మండిపడుతున్నారు. అయితే ఈ ఆరోపణలు ఎంతవరకు నిజమో పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.